ఆ వర్సెస్ బిజెపి లో పొలిటికల్ హీట్ ఢిల్లీలో రాజకీయం వేడెక్కింది ఓ వైపు మహిళా రిజర్వేషన్ కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జంతర్ మంతర్ లో శుక్రవారం దీక్ష చేయనుండగా మరోవైపు లిక్కర్ స్కామ్ లో కవిత సూత్రధారి అంటూ మార్గంలో బీజేపీ నిరసన కార్యక్రమం చేపట్టేందుకు రెడీ అయింది కేంద్రాన్ని టార్గెట్ చేసేలా కవిత దీక్ష ఉండగా లిక్కర్ కుంభకోణంలో సౌత్ గ్రూప్ ను అందులోనూ ముఖ్యంగా కవితను టార్గెట్ చేసేలా బీజేపీ నిరసన కార్యక్రమం కొనసాగుంది తొలుత కవిత దీక్ష పక్కనే నిరసన కార్యక్రమం చేపట్టాలని బీజేపీ భావించిన పోలీసుల సూచనలతో వేదికను మార్చుకుంది కవిత బీఆర్ఎస్ అధినేత కూతురు కావడంతో ఆమె చేపట్టిన దీక్ష గులాబ్ పార్టీకి సంబంధించిందిగానే బీజేపీ భావిస్తున్నది ఢిల్లీలో పోటా పోటీగా ప్రోగ్రామ్స్ మహిళా రిజర్వేషన్ల కోసం కవిత దీక్ష లిక్కర్ స్కామ్ కు వ్యతిరేకంగా కమల్నాథ్ను కేంద్ర కేంద్రమే లక్ష్యంగా ఎమ్మెల్సీ ప్రోగ్రామ్ కాంగ్రెస్ సైతం ఆహ్వానం అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఏం లేదు ఇక్కడ లిక్కర్ స్కామ్ లో అడ్డంగా బుక్ అయిపోయింది కలవకుండా దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి త్వరలో అరెస్ట్ అయితే ఖచ్చితంగా జరుగుతుందని ఢిల్లీ వర్గాల నుంచి అందుతుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బీజేపీని టార్గెట్ చేయడంతో బీజేపీ ఏం చేసిందంటే మీరు లిక్కర్ స్కామ్ లో దొరికారని వాళ్ళు కూడా నిన్న దీక్ష చేపట్టడం మొదలు ఢిల్లీలో పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ దీక్షలు చేయడానికి వీళ్ళు కూడా పనుకున్నారు ఎందుకంటే ఢిల్లీలో జాతీయ మీడియా ఉంటుంది దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా న్యూస్ సర్క్యులర్ అవుతుంది కాబట్టి అక్కడే చేయడానికి చేస్తే దాంతోపాటు ఈ కవిత ఏం చేసిందంటే విపక్ష పార్టీల కాంగ్రెస్ను మిలవడం కమ్యూనిస్టు పార్టీలను మిలవడం ఇతరత్ర నేతలను కూడా పిలిచే కార్యక్రమాలను పెట్టుకున్నారు దాంట్లో భాగంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పార్టీ ప్రోగ్రామ్గా ఇప్పుడు ముప్పై మూడు శాతం ఎమ్మెల్సీ అదేంది రిజర్వేషన్ ప్రోగ్రామ్ అయిపోయింది బీజేపీ ఏం చేసిందంటే లిక్కర్ క్విన్ లిక్కర్ సంబంధించిన స్కామ్ లో మీరున్నారు మీరు ఇంత మంచి కార్యక్రమాలు చేయడానికి అవసరం లేదు అనేది వాళ్ళు చెప్పుకుంటారు వచ్చారు ఇక ఇంకో అంశం ఇక ఢిల్లీలో కవిత దీక్షకు లైన్ క్లియర్ జంతర్ మంతర్ దగ్గర ఆంక్షలు ఎత్తివేత బీజేపీకి మరోచేట స్థలం కేటాయింపు అంటూ కూడా చూడొచ్చు అస్తినాలో బీజేపీ పోటీ దీక్ష దీన్ దయాల్ మార్గంలో భారీ ఏర్పాట్లు లిక్కర్ స్కామ్ ను ఎక్స్పోజ్ చేయడమే టార్గెట్ ఎమ్మెల్సీకి కమలం పార్టీ కౌంటర్ ఢిల్లీలో కవిత దీక్షకు పోటీగా మహిళా గోస హైదరాబాద్ లో బండి సంజయ్ ఆధ్వర్యంలో అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకు ఒక సూటి ప్రశ్న అయ్యా బీఆర్ఎస్ పార్టీ నేతలారా ఈటల రాజేందర్ తప్పు అని పార్టీ నుండి వెళ్ళగొడుతుంది చెరుకు సుధాకర్ను సస్పెండ్ చేస్తారు రఘునందన్ రావును చేత్తిర్రీ మరి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎందుకు సస్పెండ్ చేయరు ఇది నా ప్రశ్న యావత్తు తెలంగాణ ప్రజల ప్రశ్న ఇది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎందుకు మీరు సస్పెండ్ చేయరు ఒక లిక్కర్ స్కామ్లో దొరికింది ఆధారాలు ఉన్నాయి ఎదుర్కొంటుంది విచారణ పూర్తయిన తర్వాత మళ్ళీ మీ పార్టీలోకి తీసుకోరు కానీ ఎందుకు సస్పెండ్ చేయరు ఇక్కడ మహిళా రిజర్వేషన్ల గురించి పోరాటం చేస్తే అక్కడ భారతీయ జనతా పార్టీ కూడా పోటా పోటీగా చేయబట్టే మీరు ఎందుకు సస్పెండ్ చేయరు అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది